Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ ఎమ్మెల్యేకు ఇదే చివరి ఛాన్స్ అట. విశాఖ జిల్లాలో ఆయన సీనియర్ ఎమ్మెల్యే. ఇక ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి వచ్చి విశాఖలో వరుసగా 3 సార్లు గెలిచిన నేతగా ఆయనకు పార్టీలో మంచి గుర్తింపు ఉంది. అటు నారా ఇటు నందమూరి సపోర్ట్ కూడా ఈ ఎమ్మెల్యేకు బాగా ఉంది. అయితే ఇప్పుడు మాత్రం ఈ ఎమ్మెల్యే మీద అధినాయకత్వం కొంత అనుమానం చూపులు చూస్తున్నట్లుగా చెప్తున్నారు. దానికి కారణం ఆయన మీద ఉన్న ఆరోపణలే. అవి చేసినది కూడా ఎవరో కాదు, బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్. ఆయన విశాఖ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేస్తే వెలగపూడి రామకృష్ణ చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఇక వెలగపూడి వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణకు మద్దతిచ్చి గెలిపించారని కూడా శ్రీభరత్ పెద్ద డౌటే పడ్డారు. అది నిజమనేలా ఆధారాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికీ వైసీపీ ఎంపీకి వెలగపూడి రామకృష్ణకు మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయని చెబుతారు. దాంతోపాటు ఇద్దరూ కలిసి వ్యాపారాల లావాదేవీల్లో కూడా ఉన్నారని అంటారు. దాంతో శ్రీభరత్ అధినాయకత్వానికి చేసిన ఫిర్యాదుతో ఇప్పుడు ఆయన పోకడల మీద దృష్టి పెట్టారని అంటున్నారు. ఇక వెలగపూడి రామకృష్ణ 3 సార్లు విశాఖ తూర్పు నుంచి గెలిచారు. అయితే తాజాగా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 15 వార్డులకు గాను 3 మాత్రమే టీడీపీ తూర్పులో గెలిచింది. మెజారిటీ వైసీపీ తన్నుకుపోయింది. దాంతో వెలగపూడి రామకృష్ణ పట్టు జారుతోందని కూడా టీడీపీ పెద్దలు అంచనాకు వస్తున్నారట. మరోవైపు 3 సార్లు ఎమ్మెల్యే కావడంతో ఆయన మీద వ్యతిరేకత సహజంగా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారట. ఇక తూర్పులో బలంగా ఉన్న ఇతర సామాజిక వర్గాలకు ఈసారి టికెట్ ఇవ్వాలని కూడా టీడీపీలో చర్చ సాగుతోందట. ఇక వెలగపూడి రామకృష్ణ కమ్మ సామాజిక వర్గం వచ్చే ఎన్నికల్లో లోకేష్ భీమల నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అలాగే శ్రీభరత్ విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ పడతారు అంటున్నారు. ఈ నేపథ్యంలో 3 కమ్మలకు ఒకే జిల్లాలో సీట్లు ఇవ్వడం కుదరదు. ఆ సమీకరణలతోనే వెలగపూడి రామకృష్ణను పక్కన పెట్టేస్తారు అన్న టాక్ అయితే గట్టిగానే ఉంది. మరి వెలగపూడి కూడా ఈ విషయాలు ముందే ఊహించి అప్పట్లో భరత్ విషయంలో చేయాల్సింది చేశారు అంటున్నారు. మరి వెలగపూడి రామకృష్ణకి బాలయ్య మద్దతు గతంలో ఉండేది. ఆయన 2వ అల్లుడికే ఠోకరా ఇస్తే ఆయన ఊరుకుంటారా? పైగా లోకేష్ బాబు కూడా గుస్సా మీద ఉన్నారని అంటున్నారు. మొత్తానికి వెలగపూడి మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోవాల్సిందే అంటున్నారు.